అరే సచిన్ ఉన్నాడా? అమ్మయ్యా, అలా అయితే పర్లేదు. ఇన్ని రోజులు ఎందుకు కదండి ఇలాంటి ఒక మాట మనం అనుకుని. యాక్చువల్గా ఈరోజు సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు అనమాట. సో ఆయన గురించి ఈ ఎపిసోడ్ని నేను ఆయనకి డెడికేట్ చేస్తున్నాను. సో నా పేరు తెలుసు కదా, పుల్లయ్యవంతులు మైల్ వరకు. సచిన్ టెండూల్కర్ ఈ రోజుల్లో చాలామంది క్రికెటర్స్, ధోని, కోహ్లీ, అలా చాలామంది క్రికెటర్స్ ఉన్నారు. కానీ అప్పట్లో క్రికెట్ అంటే మాకు తెలిసి సచిన్ టెండూల్కర్ ఒక్కడే. కొన్ని చోట్ల కొంతమందికి మాత్రం అప్పట్లో అజరుద్దీన్ కూడా చాలా ఇష్టం. పర్టికులర్గా మా ఇంట్లో కూడా నాకు సచిన్ ఇష్టమైతే మా తమ్ముడికి అజరుద్దీన్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కో పార్టీ. సో అలా మనకి క్రికెట్ ఊహ తెలిసినప్పటి నుంచి క్రికెట్ చూసేది సచిన్ టెండూల్కర్ గురించి. ఒక స్టేజ్కి వచ్చాక సచిన్ గురించి ఎంతలా అయిపోయిందంటే, సచిన్ ఉంటే మ్యాచ్ చూడడం, సచిన్ అవుట్ అయిపోతే మ్యాచ్ విన్ అయినా లూజ్ అయినా టీవీ కట్టేయడం, అంత దారుణంగా ఉండేది. అభిమానం అనుకోండి, మరి ఆయనంటే ఇష్టమో పిచ్చో ఏదైనా సరే. అండ్ ఇంకొకటి, సచిన్కి ఇంత ఫాలోయింగ్, ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ క్రికెటే కాదండి, ఆయన స్థితప్రజ్ఞత అంటారు, అది మనలో చాలామందికి తక్కువ అనమాట. చాలా రేర్గా ఉంటారు అటువంటి వాళ్ళు. స్థితప్రజ్ఞత అంటే ఏంటంటే ఎలా ఉన్నా కూడా ఒక ఎలా ఉండడం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనకు ఒక 10 కోట్ల లాటరీ తగిలితే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్, ఇప్పటికిప్పుడు మన ఆస్తి ఏదైనా కోర్టులో కేసులో కనుక లాస్ అయితే ఆ సిచ్యువేషన్ మనకు ఎలా ఉంటుంది? ఈ రెండు ఎగ్జామ్స్లోనూ కూడా మనిషి ఒకేలా ఉండడమే స్థితప్రజ్ఞతగా ఉండడం అనమాట. ఓకే, సో ఆ స్టేజ్ని ఆయన సాధించగలిగాడు, వ్యక్తిత్వం. నెక్స్ట్ ఇంకొకటి, ఆయన అవుట్ అయ్యాడు అనుకోండి, సపోజ్ ఆయన అవుట్ అయ్యాడని ఆయనకు తెలుసు, అయితే ఎంపైర్ చెప్పే వరకు ఆయన ఉండక్కర్లేదు, ఆయన వెళ్ళిపోతుంటాడు. జనరల్గా మనం వాళ్ళు క్రికెటర్స్ ఏం చేస్తారు, ఎంపైర్ అవుట్ ఇస్తే ఉంటాడు, అవుట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. కానీ ఈయన ఎంపైర్ అవుట్ ఇవ్వకపోయినా కూడా ఈయన అవుట్ అయ్యాడని ఈయనకి తెలిసి ఆయన క్రీజ్లో బయటకు వెళ్ళిపోయాడు. అంత గొప్ప క్రికెటర్స్ నిజంగా ఇండియాలోనే కాదు, మిగతా దేశాలు కూడా చాలా తక్కువ మంది ఉంటారండి అంత గొప్ప క్రికెటర్స్. అండ్ ఆయనలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే వివాదాలు ఉండకపోవడం. 99.999% ఆయనకి వివాదాలు ఉండవు. ఎందుకంటే చెప్పాను కదా, అది కూడా ఈ స్థితప్రజ్ఞత దాంట్లోకి వస్తుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలగడం అనేది చాలా గొప్ప విషయం. అది పర్టికులర్గా నేను అనుకునేది ఏంటంటే ఆయన దగ్గర నుంచి ఈ మిగతా విషయాలన్నీ పక్కన పెడితే టెన్షన్స్లో ఆడడం, ఒత్తిడిలో ఆడడం, అంటే సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడంలో గల పట్టు అనమాట, అది మనం నేర్చుకోవాలి. అండ్ ఇంకా సచిన్ గురించి ఇంకేం చెప్పచ్చు, బ్యాట్. సచిన్ అనగానే మన గుర్తొచ్చేది ఏంటంటే ఎంఆర్ఎఫ్ బ్యాట్. మీరు నాతో పాటుగా మీకు చాలామందికి ఎంఆర్ఎఫ్ దాని అబ్రివేషన్ ఎప్పుడు తెలిసి ఉంటుంది? నాకైతే నాకు ఒక 22 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అని తెలియదు. చాలామందికి తెలియదు అనుకుంటుంది, తెలియదు అది ఎంఆర్ఎఫ్ అంటే అది బ్యాట్స్ తయారు చేసే కంపెనీ అనే అనుకునేవాళ్ళం. అప్పట్లో బ్యాట్ మనం ఒకటి తీసుకుని ఒక షాట్ 4 or 6 కొడితే సచిన్లా ఫీల్ అయిపోయేవాళ్ళం అన్నట్టు. అందులోని కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు ఎంఆర్ఎఫ్ బ్యాట్ పట్టుకున్నట్టే ఇంకా వాళ్ళకి సచిన్ అన్నట్టే ఉంటుంది, అరే ఇటు చూడరా పెద్ద సచిన్లా ఫీల్ అయిపోతున్నాడు అని. సో ఈ లెవెల్ని, ఈ లెవెల్కి క్రికెట్ని పెట్టేసిన మహానుభావుడు సచిన్. పెద్ద పెద్ద మహానుభావులు ఎవరు, మీన్ లారా కానీ, స్టీవ్వా కానీ, అటువంటి వాళ్ళు సైతం మాకు సచిన్ స్టైల్ మాకు రాదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి చాలా. అండ్ ఆయన సాధించిన గంతలు చాలా చెప్పుకోవచ్చు, కానీ నేను కూడా ఆ గంతను గురించి కాదు, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయనకి ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చిన దాని గురించినే చెప్తున్నాను అనమాట పర్టికులర్గా. సో ఈ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే విధానం వల్ల ఆయనకి ఎక్కువ ఫాలోయింగ్. అండ్ వివాదాలు లేకపోవడం గురించి ఏంటంటే ఆయనకి తెలుసు ఏది ఎలా, ఎప్పుడు ఎలా, ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకి తెలుసు దానివల్ల. నెక్స్ట్ ఇంకొకటి, తల్లి. ఇప్పటికీ మీరు ఆయన సోషల్ మీడియాలో కనుక ఆయన ఫాలో అవుతుంటే ప్రతి పండగకి ఆయన తల్లి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న ఒక ఫోటో పెడుతుంటాడు.
ఈరోజు కూడా ఆయన ఒక ఫోటో షేర్ చేశాడు ఫేస్బుక్లో, వాళ్ళ మదర్ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకునే ఫోటో లాంటిది. అంటే తల్లి అంటే ఒక ఎంత విధేయత కలిగి ఉండాలి అనేది కూడా మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మధ్యన కొంచెం బెట్టింగ్లు అవన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో అసలు అటువంటివి ఉండి కదండి. ప్యూర్ క్రికెట్ అంటే క్రికెట్ అన్నట్టు ఉంది. ఆయన 90s వచ్చిన తర్వాత టెన్షన్ ఉంటుందండి, దారుణం. ఆయన టెన్షన్ పడతాడు లేదు తెలియదు, కానీ చూసేవాళ్ళకి మాత్రం ఎంత టెన్షన్ ఉంటుందంటే 96 చాలాసార్లు 94, 96 అవుట్ అయిపోయాడు టెన్షన్ వల్ల. అబ్బా అనుకున్నాడు, అదే ఒక 6th 4th సెంచరీ కొడితే ఆ కిక్ వేరు, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆయనకి ఇంకొకటి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, ఆయనకి కాదు కానీ ఆయన ఫ్యాన్స్కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని స్కోర్స్లో ఆయన ఆ స్కోర్ దాటితే ఆయన డెఫినెట్గా నెక్స్ట్ సెంచరీ చేస్తాడనమాట. నాకు తెలిసిన స్కోర్స్ ఏంటంటే అలాంటివి 7 కానీ, 23, నెక్స్ట్ 39, అలా కొన్ని ఉన్నాయి. ఆ స్కోప్ ఆ పర్టికులర్ స్కోర్ దగ్గరే చాలాసార్లు ఆయన అవుట్ అయిపోతుంటాడు, అది మా భయం. ఆ స్కోర్ దాటితే డెఫినెట్గా హాఫ్ సెంచరీ కానీ సెంచరీ కానీ కన్ఫర్మ్గా కొడతాడు, అది వేరే విషయం. అండ్ ఆయన గొప్పతనం గురించి ఇంకా చెప్పడానికి ఏముంటాయంటే, ఒకసారి ఆయన మ్యాచ్లో ఉండగా తండ్రి చనిపోయడం తెలిసింది ఆయనకి. అయినా కూడా ఆ మ్యాచ్ని విన్ అయ్యి ఆ బాధని దిగమింగుకుని మ్యాచ్ని విన్ చేశాడు అంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచించింది. ఒకసారి మనకు మనం అంత పర్టికులర్ ఆ సిచ్యువేషన్స్లో అలా ఉండగలమా మనం? ఎవరైనా జనరల్గా మనిషి అనేవాడు ఎవరైనా అలా ఉండగలడా? సో క్రికెట్ అంటే ఆయనకి అంత పిచ్చి, ఆయనకి అంత అభిమానం, ఆయనకి అంత ప్యాషన్. మనకి క్రికెట్ దేవుడు మనకి సచిన్, కానీ సచిన్కి క్రికెటే దేవుడు, అంతే, ఇంక మాట్లాడలేవు అనమాట. సో అదండి, ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి సచిన్ గురించి ఒక 2 ఇలా మాట్లాడుకోవడం జరిగింది. మరొక మంచి ఎపిసోడ్లో మరొకసారి మళ్ళీ డెఫినెట్గా కలుద్దాం. ఓకేనా? సీ యూ అగైన్, బాయ్.